భారతాకి నా కంటే ముందు మీకు అందరికీ తెలుసు ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు మన యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి డికే అన్నగారిని శాసన సభ్యురాలుగా ప్రకటిస్తూ బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తిని అన్నారుహుగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు డికే అర్ణ గారిని మన యొక్క ప్రియతమ నాయకుడు అమిత్ షా గారు సన్మానం చేస్తా ఉన్నారు ఇప్పుడు కేంద్ర అందరూ దయచేసి కూర్చోవాలి ఎక్కడోళ్ళు అక్కడ దయచేసి కూర్చోండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు హోంశాఖ మంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ అమిత్ షా గారు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ తరుణ్ తరుణ్చుక్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జీ ప్రకాష్ జావడేకర్ గారు జాతీయ సహా మంత్రి అరవింద్ మీనన్ గారు తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గారు తమిళనాడు రాష్ట్ర కో ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు వెంకటస్వామి గారు మన యొక్క ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు గరికపాటి మోహన్ రావు గారు జాతీయ కార్యవర్శ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్శ సభ్యులు ఇంద్రసేనారెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా రఘునందర్ రావు గారు ప్రేమేందర్ రెడ్డి గారు శృతి గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఇతర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నటువంటి ఖమ్మం జిల్లా రైతు సోదరి సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి రైతుల యొక్క గోసలు తెలియజేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క రైతాంగానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కమంట్మెంట్ గడ్డ మీద రైతులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాను భద్రాచలం స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ వారి ఆశిస్సులు తీసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తేల్చేతా ఉన్నాం మన నాయకులు మాట్లాడాలి మన యొక్క ముఖ్య అతిథి దగ్గర మాట్లాడతారు మీకు అందరికీ తెలుసు మన యొక్క నిజాంకు సంబంధించినటువంటి ఏదైతే రజాకారుల ఆధ్వర్యంలో నిజాం వయంలో ఏ రకంగా హిందువులను ఉచకొత్త కొలు మనకు తెలుసు ఆ యొక్క రజాకారుల యొక్క వారసత్వానికి వ్యతిరేకంగా ఈ గడ్డ మీద మరి స్వచ్ఛ స్వాతంత్రాలొచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు మరి యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఇందులో భాగంగా మన యొక్క వేదిక ఉన్నటువంటి మన యొక్క అభినవ సర్దార్ పటేల్గా కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఈరోజు మనకు అందరికీ తెలుసు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవాలు ఉండేనో మొదటిసారిగా అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైతే ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలలో ఏ రకంగా నిర్లక్ష్యం వహించిందో మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మనం ఏదైతే కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయము ఏ రకంగా విధ్వంసమైందో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు అన్నారు వ్యవసాయం ఒక పండుగ అన్నారు మరి ఈరోజు కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగా అనేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది రైతన్నలకు సంబంధించి ఈరోజు అన్ని రకాలుగా గోసపడతా ఉన్నారు ఇన్పుడు సబ్సిడీ ఇవ్వడం లేదు సీడ్ సబ్సిడీ ఇవ్వడం లేదు మరి వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ ఇవ్వడం లేదు పంటల బీమా పథకం అమలు చేయడం లేదు వరి వద్దని మరి ప్రభుత్వమే మరి ఈ యొక్క వరికి హాలిడే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వ్యవసాయ ఉత్పత్తులు సకాలంలో ఈరోజు అందకపోవడం వ్యవసాయ రుణాలు ఏదైతే పావుల వడ్డీ రావాలో రాకపోవడము మనం చూస్తూ ఉన్నాము ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము గత ఎనిమిది సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా వ్యవసాయ రుణాల మీద పావుల వడ్డీ ఇవ్వడం లేదు మనం చూస్తూ ఉన్నాం రైతు బంధు పేరుతో ఈరోజు అన్ని రకాలుగా సమస్యలకు ఒకటే పరిష్కారం అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు రైతుల ఆత్మహత్యల్లో డెబ్బై ఐదు శాతము కౌలు రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో వ్యవసాయము ఆధ్వర్యంలో విత్తన బాండాగారం చేస్తా అన్నాడు సీడ్ బౌల్ చేస్తానన్నాడు కానీ ఈరోజు తెలంగాణ కల్తీ సీల్ బాండ్గా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం మార్చేసింది ఈ యొక్క కల్తీ విత్తనాలు అమ్మ మీద ఉక్కుపాదం మోపుతాం కల్తీ విధానాల మీద పీడీ పెడతామని అసెంబ్లీలో బయట ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు కానీ ఈరోజు రైతాంగానికి సంబంధించి ఏ సమస్య కూడా పరిష్కారం కానటువంటి రోజు ఈరోజు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పాడు ఉచిత ఎరువులు ఇవ్వడం కోసమే కేసీఆర్ పుట్టాడని చెప్పి పెద్ద ఎత్తున ఉత్తర కుమారుని లాగా ప్రగల్పాలు పడికారు నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని ఎందుకు ఈరోజు మరి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఉచిత ఎందురు ఎరువులు రైతులకు ఇవ్వలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రైతుల రుణమాఫీ నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా వాయిదా వేసి ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా ఎన్నికల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించాడు కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క రైతు రుణమాఫీ ఏది ఉందో రైతులను మోసం చేయడమే మెజార్టీ రైతులకు రైతుల రుణమాఫీ జరగలేదు ఈరోజు అనేక మంది రైతులు నాలుగున్నర సంవత్సరాలుగా బ్యాంకు నుంచి వడ్డీ చక్రవడ్డీలు పేరకపోయాయి ఈయన రుణమాఫీ చేస్తా అని బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు వెన్నుపోటు పడిచి ఈరోజు చేయని కారణంగా ఇదో వడ్డీ పెరిగిపోయింది లక్ష అప్పులుంటే అది ఈరోజు రెండు లక్షలైంది కానీ ఈరోజు తూతూ మంత్రంగా రైతుల రుణమాఫీ పేరుతో రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి కానీ ఈ ప్రభుత్వము ఏదో రైతులకు మేలు చేసే విధంగా పోజులు కొడుతుందే తప్ప తెలంగాణ రైతానికి రైతాంగానికి ఏమాత్రం లాభం చేకూడదని చెప్పి ఈ సందర్భంగా మనీ చేస్తూ ఉన్నాను రైతుల పంటల బీమా పథకం వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఉత్తర తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఎక్కడ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కరువు వచ్చినా నష్టపోయేది రైతులు కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క పంటల బీమా పథకం అమలు చేయలేని కారణంగా లక్షలాది మంది రైతులు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతూ ఉంటే దానికి ఏ మాత్రం పంటల బీమా పథకం లేని కారణంగా రైతులకు ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ చెప్తాడు కానీ ఏ మాత్రం రైతులకు మేలు జరగలేదన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క అసెంబ్లీకి లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాల సాగునీరు అందిస్తానని చెప్పాడు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను ఏదో ప్రాజెక్టులన్నీ ఈరోజు కమిషన్ల ప్రాజెక్టుగా మారే తప్ప రైతులకి ఎక్కడ కూడా ఈరోజు కోటి మాగానని చెప్పాడు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా ప్రతి సంవత్సరము తెలంగాణలో రైతులు నష్టపోతూ ఉన్నారు అదేవిధంగా ధరణి పోర్టలు ఈరోజు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక పోయినట్లుగా ఈ యొక్క ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ధరణి పోర్టల్ కారణంగా సుమారు ఇరవై లక్షల మంది రైతులు తెలంగాణలో అనేక రకాల ఇబ్బందుల గురవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హైకోర్టులో న్యాయస్థానాలకు వెళ్ళి తమ బాధలు వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ మనం వేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రకాల పరిష్కార సమస్యలు మేము పరిష్కారం చేస్తామని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అన్ని రకాలుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పన్నుముట్ల విషయంలో కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకం విషయంలో కావచ్చు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ప్రకృతి వైపరీత్యాలు వచ్చి తుఫాన్లు కానీ వరదలు కానీ అతి వర్షాలు కానీ కరువు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా రైతులకు అన అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఏదైతే ఈరోజు మనం ఈ సందర్భంగా మనీ వస్తున్నానో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది ఉన్నారు ఎద్దు ఏడిచినటువంటి వ్యవసాయం రైతు ఏడిచినటువంటి రాష్ట్రము ఎప్పుడు బాగుపడదని చెప్పి మనకు తెలుసు కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు సంబంధించి కంటి తూడుపు చర్య చేస్తూ ఉందే తప్ప నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా మని చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చేస్తామో అదే చెప్తాము తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చారు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆయంలో మనకు అవినీతే మిగిల్చింది కాంగ్రెస్ పార్టీ అదొక కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి సోనియా కుటుంబం కోసం పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట కుటుంబం కోసం పనిచేస్తూ ఉంది ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని స్వాగతం పలకాల్సిందిగా మీకు అందరినీ కోరుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు మనం వేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ కోటేసినా అది బి కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే కాంగ్రెస్ పార్టీ కోటేసిన అది బీఆర్ఎస్ పార్టీ కోటేసినట్టే ఈ రెండు పార్టీలకు ఓటేసినా అది మజ్జిలిస్ పార్టీకి వేసినట్టే కాబట్టి మనం వేస్తా ఉన్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిచాయి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు అధికారంలో కొనసాగారు మంత్రులుగా కొనసాగారు మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే గూటిపక్షలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజ్జిలిస్ట్ పార్టీ ఒకే తాను ముక్కలు ఈ యొక్క పార్టీలు మరి డిఎన్ఏ ఒకటే ఏ పార్టీ సమర్థించినా ఈ రాష్ట్రంలో మార్పు రాదు ఈ రాష్ట్రంలో మార్పు రావాలి అంటే ఈ తెలంగాణ ప్రజల బతుకు బాగుపడాలంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది ఒక్క భారతీయ జనతా పార్టీయే ఈ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ ముఖ్యంగా రైతే దేశానికి వెన్నెముక రైతే తెలంగాణకు వెన్నెముక రైతాంగాన్ని కడ్డగా అండగా భారతీయ జనతా పార్టీ ముందు నిలబడి జై హింద్ भारत माता की जय